ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ఈరోజు ఈ వారం ఒక కొలిక్కొస్తాయి. ప్రతి విషయంలోనూ మీ మీద అతిగా ఆధారపడుతున్న వ్యక్తులకి ఎలాంటి ఆసరా భవిష్యత్తులో ఇవ్వకూడదని ఈ వారం నిర్ణయం తీసుకుంటారు. అనుకున్నటువంటి చదువులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఎంతైనా కష్టపడండి, సంతానాన్ని ప్రోత్సహిస్తారు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినాయని, తక్కువ మార్కులు వచ్చినాయని మానసికమైనటువంటి బలాన్ని పోగొట్టుకోవద్దు. ధైర్యంగా ఉండి చదువుకోండి, మంచి మార్కులు వస్తాయి. ధైర్యాన్ని కోల్పోతే ఎప్పటికీ కూడాను మంచి మార్కులే కాదు, మంచి జీవితం కూడా ఏర్పడదు అని మీదైన శైలిలో చెప్పాల్సిన విధంగా చెప్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మూడేళ్ళు అయ్యాక మిగిలిన ప్రక్రియ చూసుకుందామని భావిస్తారు. అదేవిధంగా సంసారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకోగలుగుతారు. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మళ్ళీ తగిలిన దెబ్బ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాల పట్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. పార్టీ పరంగా ఎలాంటి ప్రయోజనాలు లేకపోయినా పార్టీలోనే ఉండి సేవ చేయాల్సిన పరిస్థితి మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించే స్త్రీలకి విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు, పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు, మెడిసిన్ సీట్ పరంగా అనుకూలమైన ఫలితాలు, సాంకేతిక విద్యాపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు ఇవన్నీ గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. జీవితంలో పెద్దవాళ్ళ మాటలు వింటే మీ జీవితం అంతా బాగుంటుంది. వివాహపరంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల 40 సంవత్సరాల పాటు మీరు బాధపడతారు. విషయాన్ని తెలుసుకొని ఏది కావాలో దాన్ని నిర్ణయించుకొని ఆ నిర్ణయం తీసుకోండి. వ్యాపారపరంగా మీరు ప్రారంభించిన నూతనమైనటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండమైన జనాదరణకు రోజుకుంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి. ఐశ్వర్య నాయకుడితో స్నానం చేయండి. పట్టిదారు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, మహాతీర్థంపుడితోటి, సిద్ధగంధతోటి, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మి దేవిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.